రీసెంట్ గా చాలా మంది మనకి రీసెంట్ వీడియో కామెంట్ లల్లో అన్న ప్రసాద్ గారు నెక్స్ట్ సీజన్ లో అయినా ఉండాలి ప్రసాద్ గారు డి ఫోర్టీన్త్ న్యూ సీజన్లో అయినా కంపల్సరీ ఉండాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారండి అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు అన్న డి ఫోర్టీన్త్ సీజన్లో ప్రసాద్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి రియల్గా ఎంత మిస్ అవుతున్నారో నాకైతే అర్థమవుతుందండి వాళ్ళ కమెంట్ సెక్షన్స్లలో వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ ప్రసాద్ గారి మీద వాళ్ళు కంపల్సరీ నెక్స్ట్ సీజన్లో అయినా ఉండాలి అని కోరుకునే విధానం చూస్తుంటే రియల్గా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది బట్ మనకి ప్రసాద్ గారికి జరిగింది చిన్న ఇంజురీ అయితే కాదండి చిన్న ఇన్సిడెంట్ అయితే కాదు సో తను మళ్ళీ బ్యాకప్ రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది సో మనకి ఆ టైం చూస్తూ ఉంటుంటే మాత్రం మనకి డి ఫోర్టీన్త్ సీజన్కి ప్రసాద్ గారు వచ్చే ఛాన్సెస్ అయితే అవ్వపడట్లేదు డి ఫోర్టీన్త్ సీజన్ మనకి డిసెంబర్లో స్టార్ట్ అవబోతుంది బట్ ప్రసాద్ గారు డిసెంబర్ లోపు ఫుల్ యాక్టివ్గా తను డ్యాన్స్ చేసే ఛాన్స్ ఉంది అంటే నాకు తెలిసైతే లేదండి ఎందుకంటే ప్రసాద్ గారు ఇంకొంచెం టైం పట్టిద్ది తను సెట్ అవ్వడానికి అండ్ పర్ఫెక్ట్గా మళ్ళీ డ్యాన్స్ చేయడానికి కొంచెం టైం ఉంది సో ఈ లోపే మనకి డి ఫోర్టీన్త్ సీజన్ కూడా మనకి స్టార్ట్ అయ్యి టెలికాస్ట్ కూడా రన్ అయ్యింది కాబట్టి డి ఫోర్టీన్త్ సీజన్లో అయితే ప్రసాద్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేయలేము బట్ రియల్గా ప్రసాద్ గారు డి ఫోర్టీన్త్ సీజన్లో కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటే మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి రూల్స్ అవన్నీ కన్ఫామ్గా ఉంటే మేబీ ప్రసాద్ గారు కూడా యాక్టివ్గా ఉంటే మేబీ డి ఫోర్టీన్త్ సీజన్కి ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఉంటే డి ఫోర్టీన్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు లేదా ప్రసాద్ గారిని ఇంకా బిగ్గెస్ట్ స్టేజ్ మీద ఏమైనా చూడొచ్చు ఆర్ వేరే డ్యాన్స్ రియాలిటీ షోస్లలో చూడొచ్చు ఆర్ ఇంకా దీనికంటే ఏదో గట్టిగా ప్రసాద్ గారికి అయితే రాస్తుందని అయితే అనుకుంటున్నాను తన టాలెంట్కి తన హార్డ్ వర్క్కి తన డెడికేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ ఒక బిగ్గెస్ట్ తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో సక్సెస్ అవుతారని అయితే నాకు నమ్మకం ఉంది హోప్ చూద్దాం అండ్ రియల్గా ఫ్యాన్స్ అందరికీ అయితే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చే విధానం నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యాన్స్ సపోర్ట్ అనేది ప్రసాద్ గారికి చాలా అంటే చాలా బాగా ఉంది వాళ్ళ విషెస్ అండ్ వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు చాలా ప్రే చేస్తున్నారు తొందరగా సెట్ అవ్వాలి అని చెప్పేసి రియల్గా గెట్ వెల్ సోన్ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ ఎల్ సపోర్ట్ ప్లీజ్ షోలోకి పట్టినాడు కమెంట్స్